దత్తపుత్రుడు కాదు, చంద్రబాబు నాయుడుతో నేను ప్యాకేజీ మాట్లాడుకోలేదు, నేను బీజేపీతోనే పొత్తులో ఉన్నాను, నేను ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే తప్పకుండా దీని మీద మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. తప్పకుండా దీని మీద నువ్వు కూడా వివరణ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, వామపక్షాలకు సంబంధించి మీరు కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు కానీ, ప్రతిదానికి మాట్లాడే నారాయణ గారు కానీ, ప్రతిదానికి లేసే రామకృష్ణ గారు కానీ, లేకపోతే మరిదిని కాపాడుకునే దానికి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షులైన పురంధేశ్వరి కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. ఎందుకు మాట్లాడలేదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, చూస్తూ ఉన్నారని చెప్పి ప్రతి విషయం ఈరోజు తెలుస్తాను. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఎన్నో గుడ్లు తిన్నా రాబందు ఏదో దానికి కొట్టుకుపోద్దంట. ఇట్లా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపాలు మోసాలు చేసినా నీ టైం వచ్చినప్పుడు, నీ పాపం పండినప్పుడు తప్పకుండా నువ్వు రాలక మానవ్, నీ పాపం పండే టైం వచ్చింది బాబు, కాబట్టి పండుతుంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది, నీ ముసుగేసుకొని ఏదైతే నేను నిజాయితీ పరుడిని, నేను సత్యహరిశ్చంద్రుడిని, నా మీద మచ్చలేదు, నీ ఒళ్ళంతా మచ్చలే, నీ మచ్చల్ని ఎవరు కడిగినా పోవు, చెంతపండు వేసినా సవరంగా అదేదో గిన్నెని తవ్వితే అదైనా శుద్ధపడుతుందేమో, కానీ నీ ఒంటి మీద మచ్చలు దేంతో కడిగినా కూడా పోయే పనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎందుకు కామ్కున్నాడో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, ఏది తీసుకొచ్చినా దాని వెనకాల నాకేంటి, నాకేంటి, ఇది తప్ప ఇంకోటి లేదు అన్న సంగతి ఈరోజు స్పష్టంగా అర్థమైంది. దీని మీద సంబంధించి ఖచ్చితంగా కేసు కట్టాల్సిన పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, బాగా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ బాబు, ఈ చిన్నబాబు, ఈ దత్త, ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజు వచ్చేసిందని చెప్పి తెలియజేస్తే, ఇప్పటికైనా మా దత్త మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది, ఊరికినే జగన్మోహన్ రెడ్డి పోవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, మా ఆయన రావాలి, నేను ఈయన సపోర్ట్ చేస్తానని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ దత్తకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ముడుపులు తీసుకున్న మాట తీసుకున్నారు, ముడుపులు ముడుపులు తీసుకున్న తర్వాత ఎక్కడో కమిషన్లో గమిషన్లో తీసుకున్నారు, దగ్గర దాచిపెట్టుకున్నారు, అక్కడ ఒకటి తట్టారు, తడితే నా సమరంగా మొత్తం మన చిట్టా వచ్చింది. ఇప్పుడు ఈ చిట్టా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ గవర్నమెంట్ కాదు, దీనికి సంబంధించి 118 కోట్లు లెక్క చెప్పండి అబ్బా అని అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే, ఇది క్లియర్గా ఫైండింగ్స్ అండ్ ఎవిడెన్స్ విచ్ ఇస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ కాదు. 118 కోట్లకు సంబంధించి వాళ్ళు ఒక నోటీస్ ఇష్యూ చేశారు, ఆ నోటీస్ ఇష్యూ చేస్తే దాదాపు 4 నోటీసులు ఇచ్చారు, 4 నోటీసులు ఇస్తే 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు చెప్పాలి అది కూడా చెప్తాను. దీన్ని కూడా మళ్ళీ కోడ్ వర్డ్ డబ్బులకు సంబంధించి స్టీలు టన్నుల్లో అంట, కోడ్ రిటర్న్ వర్డ్ టన్నుల్లో, ఎవరెవరి నుంచి 18 కోట్లు ఒకరి దగ్గర నుంచి, ఎవరో శలాక అన్నయ్య 33 కోట్లు, ఇంకొకరి దగ్గర నుంచి 50 కోట్లు, ఇంకొకరి దగ్గర నుంచి 9 కోట్లు, ఇంకొకరి నుంచి 18 కోట్లు అని క్లియర్గా ఇన్కమ్, దీనికి సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. ఇదిగో నువ్వు అంటున్నారు కదా బాబు, చిన్నబాబు మేము ముడుపులు అందలేదని, ఇదిగో ఈ ముడుపులు అందినాయి అని చెప్పి వాళ్ళ దగ్గర, మా దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి, మాకు చాట్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, 46 పేజీలకు సంబంధించి మీకు నోటీసులు పంపించారు, దానికి సంబంధించి వివరణ ఇవ్వు. దానికి వివరణ ఇవ్వలేకుండా ఆయన ఏం చేయలేదు, నేనేం చేయలేదు, ఇదిగో నాయా చేశారు కదా, ఇది మా సంస్థ కాదు కదా, ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ విచ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నాట్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇట్ క్లియర్లీ షోస్ దట్ 118 crores which has been undisclosed assets. ఇది ఎందుకు చూపించకూడదని అడుగుతున్నారు, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు చెప్పట్లేదు, ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి. ఇది జస్ట్ ఇట్స్ అ పార్ట్, అమరావతిలో షాపూర్జీ పొల్లోంచి ఎల్ఎన్టి చేసిన వర్కులు ఒక చిన్న భాగం అంతే. ఇది 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అంతా తీసుకొస్తే 8,000 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి అన్న సంగతి బయటకు వస్తుంది. దీని మీద విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఖచ్చితంగా అదే రాసేది ఏముంది, వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, మనం రాయాలా? మేము చెప్తాం అరెస్ట్ చేయాలా కేసులు కట్టాలని చెప్పకుండా వీ డిమాండ్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నువ్వు చెప్తే నేను చెప్తేనంటే నడవదు కదా. ఇట్ డజంట్ వర్క్ అండర్ ఆర్ పర్వ్యూ. ఇది తీసుకోమని చెప్తే చేయదు, అది తీసుకోమని చెప్తే ఆయన చెప్తాడు కదా మాటకు వస్తే, ఈ సిబిఐ సిఐడి ఇది సిఐడి ఇది చెప్తాడు. ఈరోజు లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది అధికార పార్టీ నాయకయా? ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మేము ఆరోపణలు చేయట్లా. నేను గత ఇందాకే చెప్పాను, మేము అలిగేషన్ చేయట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ కాదు. దీని మీద ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన 118 కోట్ల రూపాయలు ఏదైతే మీరు లంచం రూపంలో తీసుకున్నారు, లంచం 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 రూపంలో తీసుకున్నారు అని చెప్పిన దాని మీద వివరణ ఏంటి అని అడుగుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ తప్పుడుది, ఇన్కమ్ ట్యాక్స్ దొంగది, ఇన్కమ్ ట్యాక్స్ ఇది చేస్తుందని చెప్పు, అదేనా చెప్పు? నీకుంది కదా ఒక ఏ ఆంధ్రజ్యోతి రాధర్ ఉంది కదా, మా ఓడున్నాడు కదా, రామోజీరావు ఉన్నాడు కదా, రాస్తాడు కదా పెద్ద అక్షరాలతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాలని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నారని చెప్పి ఏదో ఒక చక్రం తిప్పుతారు కదా. ఏదో ఒక రకంగా మా ఓడు సత్యహరిశ్చంద్రుడికి అన్న, నిజాయితీకి ఇది మేము పుట్టిన తర్వాతే నిజాయితీ పుట్టింది అని రాస్తారు కదా. అదన్నా రాయండి, అది రాయరు ఇది రాయరు, ఏదో ఒకటి రాయండి. ఇప్పుడు ఒకటి చెప్తానబ్బా, ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా కానీ ఈరోజు జరిగితే ఈరోజు తీరు. నువ్వు 2015 డబ్బులు తీసుకున్నావు, 2019 2020లో వాడి మీద ఒకటి మీద రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత వాడు పుస్తకాల్లోనూ ఈమెయిల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇచ్చాను ఎంత ఇచ్చాను, లోకేష్కి ఎంత ఇచ్చాను అని చెప్పి మొత్తం రాసుకున్నాడు. ఏందిరా ఇదంతా ఇంత డబ్బులు ఆడిచ్చారని చెప్పి తీగలాగారు. తీగలాగే కొంది డొంక కదిలింది. డొంక కదిలిన తర్వాత ఒకసారి ఇస్తారు, రెండుసార్లు ఇస్తారు. అది ఖచ్చితంగా అది దట్ ఇస్ అది కోర్స్ ఆఫ్ యాక్షన్, టైం పడుతుంది. అంతేగాని ఈరోజు పొద్దున ఇస్తారు, రేపు పొద్దున ఇస్తారు నీకు, ఇవ్వరు కదా. దాని మీద కూడా క్రెడిబిలిటీ చూస్తారు, మొత్తం తీసుకుంటారు, మొత్తం లెక్కలేస్తారు, దీని మీద ఎక్కడ వర్కులు అన్నీ కూడా సరిచే. దానికి సంబంధించి 46 పేజీలు నోటీస్ అయ్యబ్బా, సింగిల్ పేజ్ నోట్ కాదు, ఇట్ ఈస్ అ 46 పేజ్ నోట్. అడ్డంగా దొరికిపోయి అడ్డంగా దొరికిపోయిన దొంగ, ఈ దొంగ బయటపడేదానికి కొరవ దొంగలు దాంకున్నారు, ఆ దొంగలు మాట్లాడితే ఏమి రాస్తే ఆ దొంగలు బతుకులు బయటపడిపోతాయని ఆ దొంగలు దాంకున్నారు. ఆ జ్యోతి దొంగ, ఈనాడు దొంగ, ఆ TV5 దొంగలు, ఎందుకంటే మొత్తం మనకి కూడా పోయింది కదా ప్యాకేజ్, అవన్నీ బయటకు వస్తాయని మా దత్త ఏం మాట్లాడకుండా ఈడు దొరికాడు మమ్మల్ని ముంచాడురా అని చెప్పి తలగుడ్డేసుకొని మునుకో ఉన్నారు. అది ఏదో సమ్ కుక్ అప్ సమ్ స్టోరీ, అది కూడా చేయలేరే. ఎందుకంటే ఇది ఆంధ్ర గవర్నమెంట్ కట్ చేసింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఏ గంటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి 2024లో రెండోసారి ముఖ్యమంత్రిగా 2024గా లేకపోతే ముందా వెనక ఏది పక్కన పెడితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కలిపి వచ్చినా ఇండివిజువల్గా వచ్చినా బొంద పెట్టేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా 2024 తర్వాత రెండు పార్టీలను సమాధి చేసి కప్పి పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు.